హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట చేద్దాం రా ఛానల్. ఈ వీడియోలో మీకు తదియ రోజు గౌరమ్మకు అలంకరించే పత్తి ఆభరణాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అమ్మవారికి ఏమేమి ఆభరణాలు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా చివరి వరకు చూడండి. సుమంగళి స్త్రీ ఎలాంటి ఆభరణాలు ధరిస్తుందో అలాంటి ఆభరణాలన్నీ కూడా పత్తితో చేసి గౌరమ్మకు అలంకరిస్తారు. అవన్నీ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అయితేనే ప్రతి ఒక్కటికి క్లియర్గా తెలుసుకోగలుగుతారు. ముందుగా పత్తిని అంతా గింజలు లేకుండా క్లీన్గా ఒలిచిపెట్టుకోవాలి. ఈ ఒలిచిన పత్తిలోని గింజలు ఉంటాయి కదా, ఫస్ట్ ఇవి తీసుకుందాం. ఇలా 16 16 రెండు సెట్లు తీసుకోవాలి. వైట్వి 16 16 కౌంటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా 16 లెక్క పెట్టుకున్న ఒక సెట్ తీసుకోండి. తీసుకొని కొంచెం పాలు అద్దుకొని ఇలా నలవండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఏమైనా పత్తి ఉంటే దానికి పోతుందన్నమాట. ఇలా నలుచుకొని పక్కన పెట్టుకోండి. వీటిని వెండి గుండ్లు అంటారు. ఇట్లా పత్తి ఇంకా మధ్యలో వస్తుంది, దాన్ని తీసేసుకోవాలి. నీట్గా ఉండాలన్నమాట. పాలు అద్దుకుంటూ నలుచుకుంటే పత్తి అనేది రౌండ్గా అయిపోతుంది, దానికి ఎక్స్ట్రా పత్తి ఉన్నది. అలాగా మనం ఫస్ట్ అన్ని వైట్ చేసుకోవాలి. మన చేతికి పసుపు కుంకుమలు అంటిన తర్వాత కలర్ అయిపోతాయి కదా, అందుకని ఫస్ట్ వైట్ చేసుకోవాలి. పత్తిని అంతా ఇలా వెడల్పుగా చేసుకుంటూ క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకుంటున్నామంటే మనం మెట్టెలు చేస్తున్నాను. మెట్టెలు వైట్గా ఉంటాయి కదా, మెట్టెల్ పాలు అద్దుకుంటూ ఇలా సన్నగా తాల్చుకోవాలి. దాన్ని రెండు వేళ్ళకు చుట్టుకొని నలుచుకోవాలి. ఇలా 4 చేసుకోవాలి. 4 చేసుకుంటే రెండు ఒక్కొక్కదానికి రెండు రెండు అనుకుని పెట్టుకుంటాం కదా మనము, మనం ఎలా పెట్టుకుంటామో అలాగే అన్నమాట. 4 మెట్టెలు. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ చేసుకుందాం. పత్తిని ఇలా ముందుకు సాగదీస్తూ వెడల్పుగా, కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. దాన్ని అరచేతిలో పెట్టుకొని నలుచుకోవాలి. ఇప్పుడు పసుపు చేస్తున్నాను, గాజులు చేసుకుంటున్నాను. ఎల్లో కలర్ ఫస్ట్ తీసుకుంటే మనకు నీట్గా వస్తాయి. ఫస్టే కుంకుమ తీసుకున్నామంటే ఎల్లో కుంకుమ రెండు మిక్స్ అయిపోయి కలర్ కరెక్ట్గా కనబడదు. ఇప్పుడు గాజులు చేస్తున్నాను, పసుపు గాజులు ఎల్లో కలర్వి. దానికోసం పసుపు తీసుకున్నాను. పసుపులో పాలు కలుపుకొని ఇలా అద్దుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ అప్డేట్ అవుతున్నారు. పసుపులో ముందే తడిపేసి ఎండకు పెట్టేసి మళ్ళీ పొడిపొడి అయిన తర్వాత వాటిని చేసుకుంటున్నారు. పసుపులో, కుంకుమలో, కలర్స్లో అలా ముందుగా తడిపి పెట్టి ఎండలో పెట్టి మళ్ళీ వాటిని వాడుకుంటున్నారు. నేనైతే అలా కాదు, మా అత్తమ్మ అమ్మ ఎలా చేసేవాళ్ళో అలాగే పసుపు కలర్స్ అన్నీ కలుపుకొని పాలు కలుపుకొని ఎప్పటికప్పుడే చేసుకుంటాను. ముందుగా కలర్స్ నేను వీడియో కోసం అని అలా చేయాలని నేను మాత్రం అనుకోలేదు. నేను ఒరిజినల్గా ఇంట్లో ఎలా చేసుకుంటానో నేను చేసేటప్పుడే వీడియో చేసుకొని మీకు చూపిస్తున్నాను. నేను వీడియో కోసం ఏది చేయలేదు. నేను ఇంట్లోకి ఎలా చేసుకుంటున్నానో అది వీడియో తీసి మీకు అందిస్తున్నాను. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, ఈ సంవత్సరం మీకు అందిస్తున్నాను. పసుపుతో చేసే ఐటమ్స్ అన్నీ కూడా చేసేసుకుందాం. ఇప్పుడు మంగళసూత్రం చేస్తున్నాను. ముందుగా ఇట్లా వస్త్రం చేసుకోవాలి. పెద్ద బుగ్గలది కావాలనుకుంటే కొంచెం దొడ్డుగా తీసుకోండి. నేను మీడియంగా చేసుకుంటాను కాబట్టి మీడియంగా తీసుకుంటున్నాను. మీకు ఇంకా దొడ్డు దొడ్డు బుగ్గలు రావాలనుకుంటే పత్తి ఎక్కువ వచ్చేలా తీసుకోండి. ఇది మంగళసూత్రం పసుపు తాడుతో చేస్తాం కదా, అందుకని కంప్లీట్ ఎల్లోదే తీసుకుంటున్నాను. పొడవు ఇంత కావాలి అంత కావాలని ఏం లేదు, మనకు నచ్చినంత చేసుకోవచ్చు. ఇలా చేసుకొని రెండు వరుసలు తీసుకోవాలి. రెండు కొనాలు కూడా నలుచుకోవాలి. సూత్రాల కోసం ఇలా రౌండ్గా పత్తిని తీసుకోండి. తీసుకొని సన్నగా తాల్చుకోండి. ఒక సైడ్ కొంకి పెట్టడానికి వస్తుంది.
పసుపుతోటే తాల్చుకోవాలి. వీడియోలో చూస్తున్నది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. వాటికి 5 కొనాలు పువ్వుల్లాగా వచ్చేటట్టు నలుచుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో, మధ్యలో ఒక పసుపు డాట్ పెట్టుకోండి. దాన్ని మంగళసూత్రములు మధ్యలోకి సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా రెండు చేసుకోవాలి. సూత్రాలు రెండు ఉంటాయి కదా, తల్లిగారిది ఒకటి అత్తగారిది ఒకటి అని చెప్పుకుంటాం కదమ్మా, మనం రెండు పెట్టుకోవాలి. ఇవి ఆభరణాలు కూడా ఎవరి ఇంటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. అయ్యో వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, ఇది తప్పుగా చేశారని కాదు, మా ఇంట్లో మేము ఎలా చేస్తామో అలా చూయిస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటాను అలాగే చూయిస్తున్నాను. కిందికి ఇలా నలుచుకుంటే అవి సెట్ అయిపోతాయి. మంగళసూత్రం రెడీ అయిపోయింది. వీటికి కొంచెం కుంకుమ కూడా పెట్టుకోవాలి. పత్తితో చేసిన ఆభరణాలు కాబట్టి చాలా డెలికేట్గా ఉంటాయి. మళ్ళీ తీసేటప్పుడు చిక్కు కాకుండా ఉండేలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకరిక పూలు చేస్తున్నాను. చూడండి, కొంచెం పత్తి తీసుకొని పసుపు తీసుకొని అలా నలుచుకోవాలి. ఇలాంటివి 16 చేసుకోవాలన్నమాట ఒకటే రిక్క. ఇవి 5 రిక్కల వరకు చేస్తారు. ఒక రిక్కవి 16, 2 రిక్కలవి 16, 3 రిక్కలవి 16. రిక్కలంటే వన్ సైడ్ నలుస్తున్నాను కదా, దాన్ని రిక్కగా అని చెప్పుకుంటాం అన్నమాట. అలా 5 రిక్కల వరకు చేసుకోవాలి. ఫస్ట్ పసుపు అనుకున్నాం కానీ అన్ని పసుపుయే చేసేస్తున్నాను అన్నమాట. ఒక రిక్కవి అయిపోయినాయి 16. నెక్స్ట్ 2 రిక్కలవి, అటు ఒక రిక్క ఇటు ఒక రిక్క, ఇలాంటివి కూడా 16. చూస్తున్నారా, అది 3 రెక్కలది. మీకు క్లియర్గా అర్థం అవడానికి చేసి చూపిస్తున్నాను. ఇది 4 రెక్కలది. ఒక రెక్కది అయిపోయింది, 2 రెక్కలు, 3 రెక్కలు, 4 రెక్కలు. ఇది 5 రెక్కలవి. ఇలాంటివి అన్నీ కూడా 16 చేసుకోవాలన్నమాట. ఇలాంటివన్నీ కూడా 16 చేసుకోవాలి. ఇలా 5 రిక్కల వరకు చేసుకోవాలి. ఒక రిక్క, 2 రిక్కలు, 3 రిక్కలు, 4 రిక్కలు, 5 రిక్కలు పసుపువి. అన్నీ కూడా ఒక దగ్గర కలిపేసుకోవచ్చు. పసుపుతో వస్త్రం చేసి పెట్టుకోవాలి. అది ఎన్ని రకాలుగా వాడతాము, దేనికి యూజ్ చేస్తాము అనేది వీడియో మనకు మధ్యలో వస్తుంది. ఇలా సన్నగా చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు, మంచి మంచి రెసిపీస్, అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెస్తుంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి. నెక్స్ట్ కుంకుమతో చేసుకున్న ఐటమ్స్ తెస్తున్నాను. కుంకుమలో పాలు కలుపుకొని పత్తి తీసుకొని, మనం పసుపు గాజులు చేసుకున్నాం కదా, ఇప్పుడు కుంకుమ గాజులు చేస్తున్నాను. మా ఛానల్లో వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం వీడియో ఉంది. ఆ వీడియో కానీ పెట్టుకున్నారంటే మీరు వినాయక చవితి ఎంత బాగా చేసుకోగలుగుతారంటే పూజ అంత బాగా చేసుకోగలుగుతారు. అంతేకాదు హరితాళిక వ్రతకథ మరియు గౌరమ్మకు 16 రకాల అక్షింతలు వేస్తూ పాడుకునే పాట, ఇంకా తదియనోము గౌరమ్మ పాట, ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. అన్నిటినీ విజిట్ చేయండి. అవన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు షేర్ చేయడం వల్ల ఎవరికైనా యూజ్ అవుతుంది. మీరు ఒక్క లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్న ఉత్సాహం వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కుంకుమ గాజులు రెడీ అయిపోయి, పసుపు గాజులు, కుంకుమ గాజులు రెండు ఒక దగ్గర పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి
కుంకుమ ఇవి పువ్వులు అనమాట. మనం ఇప్పుడు ఇందాక పసుపుతో పువ్వులు చేసుకున్నాం కదా, ఒక్క రిక్కవి, రెండు రిక్కలవి, నాలుగు రిక్కలవి, మూడు రిక్కలవి, ఐదు రిక్కలవి అలా చేసుకున్నాం కదా, ఇవి కూడా కుంకుమవి. ఒక్కొక్కటి 16 16 చేసుకోవాలి. ఒక్క రిక్కవి 16, రెండు రిక్కలవి 16, అలా 5 వరకు చేసుకోవాలి. తదియ నోము కొరకు ముంజరి దండలు ఎలా చేసుకోవాలో లాస్ట్ ఇయర్ వీడియో చేసి పెట్టాను, అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా విజిట్ చేయండి, యూస్ చేసుకోండి. అదే కాదు, ఇంకా చవితి రోజు నైవేద్యం పెట్టే తాలికల పాయసం కూడా పక్క కొలతలతో చూపించాను, పర్ఫెక్ట్గా చేసుకోండి. అన్ని వీడియో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూస్ చేసుకోండి తప్పకుండా. నెక్స్ట్ కుంకుమతో వస్త్రం కూడా చేస్తున్నాను. ఇంకా పువ్వులు అయిపోయాయి కదా, పువ్వులన్నీ కూడా ఒక దగ్గర కలిపేశాను కుంకుమవి. కుంకుమతో వస్త్రం చేసేసుకున్నాను కదా, దాన్ని ఒక 2 వరుసలు తీసుకుంటున్నాను. దానికి అటువైపు ఇటువైపు టాల్ చేసుకొని మధ్యలో లాకెట్ లాగా చేసుకుంటున్నాను. ఇది అమ్మవారికి పగడాల హారం అని ఎక్కిస్తాము. కొంచెం పత్తి తీసుకొని కొన నలి చేసుకొని దానికి పసుపు కుంకుమతో రాసి పెట్టుకొని దాన్ని లాకెట్ లాగా మధ్యలో సెంటర్ సెటప్ చేసుకోవాలి. ఇది పగడాల హారం. అటువైపు ఇటువైపు కొనలు నలుచుకొని లాకెట్ అన్నమాట, చూసారు కదా. నెక్స్ట్ ఎల్లో కలర్ది తీసుకుంటున్నాను. వస్త్రం చేసుకున్నాం కదా ఎల్లో కలర్ది, దాన్ని కూడా 2 వరుసలు తీసుకుంటున్నాను. దానికి కూడా సేమ్ మధ్యలో లాకెట్ చేసుకోవాలి. మీకు ఎలా వచ్చినా చేసుకోవచ్చు, ఇంకా మంచిగా చేసుకోగలిగితే ఇంకా మంచిగా చేసుకోండి. ఈ పసుపు రంగు వస్త్రాన్ని కాష్కాయ గుండ్లు అని చెప్పని అలంకరిస్తాము. కాష్కాయ గుండ్లు అంటే ఇలా ఉంటుంది. వీడియో లెంగ్తి అయినా పర్వాలేదు, అన్నీ కూడా క్లియర్గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇది కాష్కాయ గుండ్ల పేరు. అమ్మవారికి అలంకరించేటప్పుడు అలా చెప్పుకుంటూ అలంకరించాలి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి 16 పత్తి గింజలు పక్కన పెట్టుకున్నాం కదా, దానికి పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకుంటే వైట్ ఏమో వెండి గుండ్లు, పసుపు ఏమో బంగారు గుండ్లు అన్నమాట. అలా చెప్పుకుంటూనే అమ్మవారికి పెట్టుకోవాలి గౌరమ్మకి, వెండి గుండ్లు, బంగారు గుండ్లు. నెక్స్ట్ ఐటెం వచ్చేసి చంద్రం తీసుకుంటున్నాను. ఇందులో కూడా పాలు పోసుకొని వస్త్రంలా చేసుకోవాలి. మనం అన్నీ ఇప్పుడు వస్త్రమే చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ఇది కూడా వస్త్రం చేసుకోవాలి. మీకు దొడ్డు బుగ్గలు కావాలనిపిస్తే దొడ్డు దొడ్డుగా చేసుకోండి. వస్త్రం చేసేటప్పుడు కానీ, ఏ పూజ సామాన్ ఐటమ్స్ చేసేటప్పుడైనా కానీ మధ్య వేలే వాడాలి, చూపుడు వేలు వాడకూడదు. ఇది కూడా మనకు అవసరమైన సైజులో చేసుకోవాలి. చేసుకొని దీన్ని కూడా మధ్యలో లాకెట్ చేసుకోవాలి. దీన్ని చంద్రహారాలు అంటారు, లేదా వసంతహారం అని కూడా చెప్పి అలంకరించవచ్చు. ఇలా గౌరమ్మకు పెట్టడానికి ఎన్ని రకాల ఆభరణాలైనా తయారు చేసి పెట్టుకోవచ్చు. చంద్రహారం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి కాటుక తీసుకుంటున్నాను. కాటుకతో వస్త్రం చేసుకోవాలి. ఇది కొద్దిగా కష్టము కానీ చేసేసుకోవాలి. పాలైనా సరే లేకపోతే ఆయిల్ అయినా సరే అద్దుకుంటూ చేసుకోవాలి. దీన్ని నల్లపూసల దండ అని అలంకరిస్తాం. నల్లపూసల దండ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముక్కుపోగు చేసుకుందాము. ముక్కుపోగు కోసం అని చెప్పని ఇలా పువ్వత్తులు చేసి పెట్టుకోవాలి. ఇలా 3 పువ్వత్తులు తీసుకొని జడ అల్లిక అల్లినట్టు అల్లుకొని ఇంకొక పువ్వత్తిని యాడ్ చేసి అల్లిక అల్లుకుంటూ పోవాలన్నమాట. ఒక్కొక్క పువ్వత్తి యాడ్ చేస్తూ జడ అల్లినట్టు అల్లుకుంటూ పోవాలి. ఇది కొంచెం కష్టమే, ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క పువ్వత్తిని యాడ్ చేస్తూ జడ అల్లినట్టు అల్లుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే ఆగుతాయి. చివర్లు దారం ముడి వేసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి వ్రతకథలు, మంగళహారతి పాటలు,
మంచి మంచి రెసిపీస్, అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను, ఇక ముందు కూడా తెస్తుంటాను. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మనకు కావలసినంత సైజ్ అల్లేసిన తర్వాత చివరన అదే పత్తితో క్లోజ్ చేస్తున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా, దాన్ని అంచుల్ని మొత్తం క్లోజ్ చేసేసి ఆ కొనాన్ని ఈ చివరి వరకు తీసుకొచ్చేసి దాన్ని గట్టిగా కట్టేస్తున్నాను. ముక్కుపోగులాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వాటికన్నిటికీ చివరిలో కుంకుమతో అలంకరించుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కుప్పి, అంటే కుప్పలో పెట్టుకుంటారు కదా అదన్నమాట. దానికోసం పత్తి తీసుకొని కుంకుమతో ఇలా పువ్వత్తిలాగానే చేసుకొని దానికి ఒక డాట్ పెట్టుకుంటే కుప్పి అవుతుంది అది. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా బాగా చేసేవాళ్ళు ఉన్నారు, నేను మాత్రం ఇలా చేసుకుంటాను సింపుల్గానే, అవే మీకు చూపించాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గౌరమ్మ కిందికి పెట్టి పరుపులు చేస్తున్నాను. పసుపుది ఒకటి, కుంకుమది ఒకటి ఇలా వెడల్పుగా చేసుకొని 5 పువ్వులాగా, పువ్వు రెక్కల్లాగా చేసుకోవాలి. మధ్యలో కుంకుమ డాట్ పెట్టుకున్నాను, 1 పసుపుది, 1 కుంకుమది. పల్చగా వెడల్పుగా చేసుకోవాలి, గౌరమ్మ పొందేటట్టుగా చేసుకోవాలి. గౌరమ్మను దానిపై పెట్టిన తర్వాత అటు ఇటు పడిపోకుండా ఉండాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పసుపుది కుంకుమది విడివిడిగా వస్త్రం చేసుకున్నాం కదా, అది తీసుకోవాలి. 2 ఒక దగ్గర కలుపుకొని 16 గాజుల్లాగా చేసుకోవాలన్నమాట. మనము మండపం వేసుకుంటాం కదా 16 కుమ్మలతోటి, దానికి వీటిని అలంకరిస్తారన్నమాట. ఇలా రెండింటిని కలుపుకుంటూ 3 వేళ్ళకలా చుట్టుకొని ఇలా చేయాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. వీటిని కొమ్మలకు వేసుకుంటాము, ఇవి 16 చేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్, చివరి ఐటమ్ జుమ్కీలు. ఇప్పటివరకు చేసుకోలేం కదా మనం, చెవులకి జుమ్కీలు చేసేసుకుందాం. పత్తిని తీసుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి. 1 సైడ్ ఇలా నలుచుకొని దాన్ని ఫోల్డింగ్ చేయాలి, కుంకీలాగా వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నలుచుకోవాలి. దానికి కుంకుమ డాట్ కానీ పసుపు డాట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. జుమ్కీలు కూడా రెడీ అయిపోయి, ఓకే ఫ్రెండ్స్, అన్ని ఐటమ్స్ వచ్చాయో లేదో ఒక్కసారి చూసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చింతల అనురాధ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.